హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్ రాబోయే రైల్వే అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను కంప్లీట్ రీజనింగ్ మాక్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాను మీ అందరికీ తెలిసిందే రైల్వేలో వెరీ సూన్ రెండు లక్షల యాభై వేలకు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అందులో భాగంగా మనకి ఆల్రెడీ ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి ఇంకా కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది అలానే మనకి మిగిలిన నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి అలానే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరు తెలుసు ఎస్ఎస్సిలో మనకి రెగ్యులర్గా సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ జీడీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనం రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాక్ క్వశ్చన్ పేపర్ని మనం సాల్వ్ చేయబోతున్నాం ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జస్ట్ మనం ట్వెల్వ్ మినిట్స్లో సాల్వ్ చేయబోతున్నాం అనమాట ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా నాతో పాటు క్వశ్చన్స్ని చూడండి క్వశ్చన్స్ని చూసి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి మీకు వచ్చిన ఆన్సర్ రైటా ఆ అనేది నేను కమెంట్ చూసి నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి నేను టైం ఇస్తాను అందరూ కూడా ని చదివి ఆన్సర్ చెప్పండి క్లాస్ స్టార్ట్ చేయడానికి అన్న ముందుల మీద తెలిసిందే ఏఎల్పీ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట స్పెషల్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఏఎల్పికి సంబంధించి ఈ ఎల్పికి సంబంధించి సిబిటీ వన్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంది అలానే ఎవరైతే విద్యార్థులు సిబిటీ వన్ టూ కలిపి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా స్పెషల్ కోర్స్ అనేది అవైలబులిటీ ఉందన్నమాట దీంట్లో మీకు కంప్లీట్గా మీ సిలబస్కి అనుగుణంగా సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట దీంట్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్ఎస్ఈ జీడి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టిన కూడా జీడీ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచెస్ మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియమ్స్లో అవైలబిలిటీ ఉంటాయి మీరు ఒకవేళ సీరియస్గా ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లు కనుక డెఫినెట్గా మీకు ఈ బ్యాచ్ హెల్ప్ఫుల్ అవుతుంది అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం గ్రూప్ టూకి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉన్నాయి స్క్రీనింగ్ టెస్ట్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అలానే ప్రిలిమ్స్ మెయిన్స్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది సింగిల్ సబ్జెక్ట్స్ కూడా స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉన్నాయి అలానే ఎవరైతే స్టూడెంట్స్ రైల్వేలో ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి లేదా జే జేఈ లేదా ఏఎల్పి అలా రైల్వేకి సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నట్లే కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రైల్వే బ్యాచెస్ అనేవి సపరేట్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి వీటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ క్లాస్ మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం అవైలబిలిటీ ఉన్నాయి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవి కూడా మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం అవైలబిలిటీ ఉన్నాయి అలానే ఎవరితో స్టూడెంట్స్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని రైల్వే ఎగ్జామినేషన్స్ రాయాలి అనుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్ ప్యాక్ అవైలబిలిటీ ఉంది ఈ కాబోప్యాక్లో బ్యాంక్ సిలబస్ మొత్తం ఎస్ఎస్సీ సిలబస్ మొత్తం రైల్వే సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుద్ది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ కూడా దీంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతున్నారో వాళ్ళ కోసం కూడా పిఓ అలానే క్లర్క్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట ఈ బ్యాచ్లో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు క్లాస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అలానే ఎవరైతే స్టూడెంట్స్ అర్థమేటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం జీరో డిగ్రీ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ సెపరేట్ సెపరేట్ ఉంటాయి ఇందులో మొత్తం క్లాస్ అని కూడా నేను చెప్పడం జరుగుతుంది అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా వేరే ఇతర పోటీ పర్సెంట్ ప్రిపేర్ పడుతున్నారు వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇంక మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం మీరు ఒకవేళ సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఒకవేళ మీరు కనుక కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక స్ట్రక్చర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్డ్ క్లాసెస్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తిగా చూడాలనుకుంటే కనుక మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వడానికి అన్న ముందర మీరు ఫ్రీ డెమో క్లాస్ చూసుకోవచ్చు డైరెక్ట్గా మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు మీకోసం డెమో క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి ఆ క్లాసెస్ నచ్చితేనే అప్పుడు మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి డైస్కి సంబంధించి మాట క్వశ్చన్ ఏమి వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ త్రీకి ఆపోజిట్లో ఎవరున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట వాట్ ఈస్ ఆపోజిట్ టు త్రీ ఒకసారి మీరు గమనించండి త్రీ చూస్తే ఎక్కడుంది మనకి ఇదిగో త్రీ ఇక్కడ ఉంది అవునా కదా త్రీ ఇక్కడ కూడా ఉంది త్రీ ఇక్కడ చూస్తే త్రీతో పాటు కాంబినేషన్ ఎవరు ఫోర్ సిక్స్ అవునా కదా త్రీతో పాటు ఉన్న కాంబినేషన్ ఫోర్ సిక్స్ సేమ్ అలాంటి కాంబినేషన్ ఫోర్ సిక్స్ ఇక్కడ కూడా ఉంది అంటే దాని మీనింగ్ త్రీకి ఆపోజిట్ ఎవరు వన్ అవునా కదా సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది అంటే వన్ ఓకే ఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా రిప్లై ఇస్తున్నారు ఎస్ మీరు రిప్లై ఇవ్వచ్చు నేను మీ రిప్లైస్ నేను చూస్తాను మీ కమెంట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను మీ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ కూడా నేను చెప్తాను ఓకేనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు త్రీ అన్నప్పుడు త్రీకి ఆపోజిట్ ఎవరంటే వన్ ఎందుకంటే ఇక్కడ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది సిల్లోజిజంకి సంబంధించి సమ్ఎల్ఆర్ఆర్ ఇదిగోండి ఎల్ ఆర్ఆర్ ఆర్మ్ ఏ ఆర్ఆర్ ఇదే కదా మన బొమ్మ కన్క్లూజన్స్ చూడండి ఆల్ ఆల్ఏఆర్ఎల్ రాంగ్ ఆన్సర్ ఎందుకంటే ఆల్ రైట్ ఆన్సర్ అవ్వాలంటే మనకి క్వశ్చన్లో రెండు ఆల్స్ ఉండాలని తెలుసు లేదంటే మనకి తెలుసు అంటే ఆల్ అంటే లోపల ఉండాలి ఏ ఎల్ లోపల ఉందా లేదు లోపల అంటే పూర్తిగా లోపల ఉండాలి లేదు నెక్స్ట్ ఆల్ ఆర్ఆర్ఎల్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అంటే రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ అంటే నైదర్ కన్క్లూషన్ ఫాలో అంటే రెండూ కూడా ఫాలో అవ్వట్లేదు మొదటిది రాంగే రెండోది కూడా రాంగే రెండు ముగింపులు రాంగ్ అందుకని దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ టూ దీనికి ఆన్సర్ అవుతుంది ఎస్ 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 రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో సిరీస్కి సంబంధించిందనమాట ఈ క్వశ్చన్ నాన్ వెరబుల్ రీజనింగ్లో సిరీస్కి సంబంధించింది ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చారు ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏమిటి అంటున్నారు ఇదిగో ఇది ఫస్ట్ది ఇది సెకండ్ ఇది థర్డ్ ఈ నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటో మనం చెప్పాలి ఓకేనా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటో గుర్తుపట్టి మీరు ఆన్సర్ చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా నేను టైం ఇస్తాను ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి నేను మీ అందరికీ కూడా టైం ఇస్తాను నేను మీకు టెన్ కౌంట్ చేస్తాను టెన్ కౌంట్ చేసే లోపు మీరు ఆన్సర్ చెప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫటాఫట్ చెప్పాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫటాఫట్ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు త్రీ 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 చూద్దాం ఒకసారి త్రీ రైట్ ఆన్సర్ రాంగో ఒకసారి చూడండి ఒకసారి ఫస్ట్ ఇక్కడ ట్రాంగిల్ ఉంది తర్వాత క్రాస్ మార్క్ ఉంది తర్వాత ఈక్వల్ ఉంది అవునా కదా ఇది ఫస్ట్ పొజిషన్లో ఇది సెకండ్ పొజిషన్లో ఇది థర్డ్ పొజిషన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే సెకండ్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్కి వచ్చింది థర్డ్ పొజిషన్లో ఉన్నది సెకండ్కి వచ్చింది ఫస్ట్ పొజిషన్లో ఉన్నది లాస్ట్కి వెళ్ళిపోయింది అవునా కదా ఎస్ ఆర్ నో అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఏమైందంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది లాస్ట్కి వెళ్ళిపోయింది సెకండ్ది ఫస్ట్ ప్లేస్కి థర్డ్ది సెకండ్ ప్లేస్కి వచ్చింది మరి అలా లెక్క ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది లాస్ట్కి వెళ్ళిపోవాలి కదా అంటే లాస్ట్లో మనకి ఈక్వల్ రావాలి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్కి రావాలి కదా అలానే థర్డ్ ప్లేస్లో ఉన్నది సెకండ్కి రావాలి కదా మరి ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి ట్రయాంగిల్ ఇంటూ ఈక్వల్ ఆప్షన్ త్రీ ఎస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్ అందరూ చెప్పింది ఆప్షన్ త్రీ రైట్ 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 ఎస్ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఎస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా నాన్ వెర్బల్ రీజనింగ్లో సిరీస్కి సంబంధించిన ప్రశ్న అర్థమైందా ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి ఇది కూడా సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ సిరీస్లో ఈ సిరీస్లో మనకి నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి జాగ్రత్తగా చూసి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్స్ కామెంట్ చేయాలి లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేయాలి ఏమొస్తున్నాయి ఆన్సర్స్ అని చెప్పని ఫటాఫట్ చెప్పాలి ఈ సిరీస్లో మొదటి బొమ్మ ఇది ఇది నెక్స్ట్ బొమ్మ ఇది నెక్స్ట్ బొమ్మ నెక్స్ట్ రావాల్సిన డైగ్రామ్ ఏంటి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డైగ్రామ్ ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్స్ ఏమొస్తాయో నేను మీ అందరికి టైం ఇస్తాను చెప్పాలి చెప్పాలి ఫాస్ట్ 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 ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్స్ కమెంట్ చేయాలి ఏమొస్తాయి అనేది ఫటాఫట్ ఫటాఫట్ కామెంట్ చేయాలి లైవ్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆన్సర్స్ చెప్పాలి చూడండి ఇక్కడ జాగ్రత్త అబ్జర్ చేస్తే కనుక ఫస్ట్ యారో ఇలా ఉంది అవునా కదా ఆ తర్వాత ఏమైందంటే ఇలా వచ్చింది అంటే ఇది నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ యాంటీక్లోక్వెస్ తిరిగింది అంటే తొంభై డిగ్రీలు అపసవి దిశ మళ్ళీ తర్వాత నైంటీ డిగ్రీస్ యాంటీక్లోక్వెస్ తిరిగింది ఇప్పుడు ఏమవ్వాలి ఫస్ట్ ఇలా ఉంది తర్వాత ఇలా నైన్ డిగ్రీస్ తిరిగింది తర్వాత ఇలా తిరిగింది మళ్ళీ తిరిగితే ఇలా రావాలి అంటే ఈసారి పైకి ఇలా ఉండాలి అవునా కదా ఆరో పైకి ఉండాలి చూద్దాం ఇక ఇలా పైకి లేదు రాంగ్ ఆన్సర్ ఇక పైకి లేదు రాంగ్ యాన్సర్ పైకి ఉంది పైకి ఉంది ఓకే కదా నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది ఈ ఇది అయితే ఉందో ఇక్కడ ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఏమైందంటే ఇక్కడికి వచ్చింది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఏమవ్వాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అప్పుడు ఏమవ్వాలి ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి పైకి అంటే ఈ ప్లేస్కి రావాలి అవునా కదా ఎస్ఆర్ను ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చింది ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి అంటే ఏమైంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి కదా ఓకే నెక్స్ట్ అలానే మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అండ్ రెండింటికి కూడా ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఒకసారి చూడండి ఇప్పుడు చూస్తే కనుక ఈ లెటర్ లెటర్ చూడండి ఒకసారి లెటర్ లెటర్ చూసినట్లయితే కనుక ఫస్ట్ ఏ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ బి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది సి ఇప్పుడు సి ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే డి రావాలి ఇక్కడికి అంటే ఆప్షన్ ఫోర్ మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫోర్ రైట్ ఆన్సర్ అంటే ఏమైందంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అలానే లెటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అలా అనమాట అంటే ఇక్కడ ఏ ఉంది ఇక్కడికి వచ్చేసరికి బి అయింది తర్వాత సి అయింది తర్వాత డి అవ్వాలి ఓకేనా ఎస్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఎస్ 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 ఆప్షన్ ఫోర్ రైట్ ఎస్ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఫోర్ రైట్ ఆన్సర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి ఫటాఫట్ మీ అందరికి ఒక టైం ఇస్తున్నాను నేను ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఎస్ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది చెప్పాలి ఫాస్ట్గా ఫటాఫట్ చెప్పాలి టైం ఇస్తాను మీ అందరూ ఆన్సర్ చెప్పాలి ఏమొస్తుందో నెంబర్ సిరీకి సంబంధించిన క్వశ్చన్ చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా ఫటాఫట్ ఫటాఫట్ ఆన్స్ చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ ఫోర్ క్వశ్చన్ మార్క్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగిందంటే ఇంటూ టూ జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగిందంటే ఇంటూ టూ జరిగింది మరి ఇక్కడి నుంచి ఇక్కడ ఏం జరగాలంటే ఇంటూ టూ జరగాలి ట్రిపుల్ ఫోర్ ఇంటూ టూ చేస్తే ఆన్సర్ ట్రిపుల్ ఎయిట్ ఓకేనా మళ్ళీ దాని ఇంటూ టూ చేస్తే వన్ సెవెన్ సెవెన్ సిక్స్ వచ్చింది మళ్ళీ దాని ఇంటూ టూ చేస్తే మనకి త్రీ ఫైవ్ ఫైవ్ టూ అయింది అంటే సింపుల్గా ఇక్కడ లాజిక్ ఏమిటంటే డబల్ డబల్ అవుతుంది అంతే డబల్ ఈ సిరీస్ ఏంటంటే డబల్ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంతే దట్స్ ఎట్ ఫటాఫట్ 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 ఎస్ 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 డబల్ లాజిక్ ఓకేనా చెప్పండి ఆన్సర్ చెప్పండి ఇది వచ్చేసరికి మనకి బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకవేళ మీరు కనుక ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ టెనోగ్రాఫర్ జీడి ఇలాంటి ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతున్నట్లే కనుక ఖచ్చితంగా మీకు మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇదే స్టాండర్డ్లో ఉంటాయి అలానే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ జేఈ కానీ ఇలాంటి ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతున్నట్లే కనుక అక్కడ కూడా మీకు ఇదే స్టాండర్డ్లో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అర్థమైందా ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్స్ ఎస్ 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 రైడ్ ఆన్సర్స్ చెప్పాలి ప్లే ఎస్ ఫటాఫట్ చెప్పాలి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ ఆర్ ప్లస్ ఎస్ మీన్స్ ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎస్ ఆర్ ఎస్ యొక్క కూతురు ఆర్ ఈక్వల్ టు ఎస్ మీన్స్ ఆర్ ఈస్ ఫాదర్ ఆఫ్ ఎస్ ఆర్ ఎస్ యొక్క తండ్రి ఆర్ డివిజన్ ఎస్ మీన్స్ ఆర్ ఈస్ వైఫ్ ఆఫ్ ఎస్ ఆర్ ఎస్ యొక్క భార్య ఆర్ ఇంటూ ఎస్ మీన్స్ ఆర్ ఈస్ బ్రదర్ ఆఫ్ ఎస్ ఎస్ యొక్క సోదరుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ డివిజన్ ఎఫ్ ఇంటూ జే ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఎం దెన్ హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఈ ఎల్ అనేవాళ్ళు ఈకి ఏమవుతారు అని ప్రశ్న అడుగుతున్నారు చూద్దాం ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా షార్ట్ కట్ ఉపయోగించి ఎలా చేయాలో నేను మీకు చెప్పాను రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అర్థమైందా రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి క్వశ్చన్ ఏమడిగిందంటే ఎల్ అనేవాళ్ళు ఈకి ఏమవుతారని క్వశ్చన్ అర్థమైందా కానీ షార్ట్ కట్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్ కదా అందుకనే చూద్దాం ఒకసారి ప్లస్ అంటే ఏమిటి ప్లస్ అంటే డాటర్ అంటే జే ఎల్ల వాళ్ళ డాటర్ డాటర్ వాళ్ళ ఇంటూ అంటే ఎవరు బ్రదర్ డాటర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు కూతురి యొక్క కొడుకు కూతురి యొక్క సోదరుడు అంటే కొడుకే కదా డాటర్ వాళ్ళ బ్రదర్ అంటే సన్ సన్ వాళ్ళ డివిజన్ అంటే ఏంటి డివిజన్ అంటే వైఫ్ సన్ వాళ్ళ వైఫ్ సన్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తాము సన్ వాళ్ళ వైఫ్ని డాటర్ ఇన్లా అని పిలుస్తాము అంటే ఈ ఈ ఎవరంటే ఎల్లకి డాటర్ ఇన్లా కోడలు అని అర్థం అనమాట కానీ క్వశ్చన్ ఏమడిగిందంటే ఎల్ ఈకేమవుతాడు అని క్వశ్చన్ అడిగారు మరి ఈ డాటర్ ఇన్లు అయినప్పుడు ఎల్లు ఏమవ్వాలంటే ఈకి అయితే ఫాదర్ ఇన్లో అవ్వాలి లేదా మదరిన్లు అవ్వాలి అది మెయిలా ఫీమేల్ అని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అవునా కాదా ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు అంటే ఏంటి ఎల్ ఈక్వల్ టు అంటే ఎల్ ఫాదర్ అంటే దాని మీనింగ్ ఎల్ మెయిల్ పర్సన్ మరి ఎల్ మెయిల్ పర్సన్ కాబట్టి అప్పుడు ఎల్ ఏమవ్వాలి ఈకి ఫాదర్ ఇన్లా మామగారు అవ్వాలి అర్థమైందా ఫాదర్ ఇన్లా ఎస్ ఫాదర్ ఇన్లా రైట్ ఆన్సర్ ఫటాఫట్ ఎస్ ఎస్ ఫాదర్ ఇన్ లా ఓకేనా అదే ప్రశ్న ఒకవేళ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎల్ అన్నారనుకో హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎల్ అంటే అప్పుడు ఆన్సర్ డాటర్ ఇన్ లా కానీ క్వశ్చన్ ఏమడిగారంటే హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఈ ఎల్ అనే వాళ్ళు ఈకి ఏమవుతారు అని ప్రశ్న అడిగారు అందుకని ఇక్కడ మీరు ఆన్సర్ ఏం చెప్పాలంటే ఫాదర్ ఇన్ లా ఎందుకంటే ఎల్ మెయిల్ పర్సన్ పురుషుడు ఓకేనా ఎస్ ఫటాఫట్ ఫటాఫట్ నెక్స్ట్ దాన్ని చెప్పాలి ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్ అనమాట ఎనాలజీ టైప్ క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో వస్తుందో ఎనాలజీ టైప్ ఓకేనా ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో వస్తుందో ఎయిట్ ఫోర్ నైన్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ టూ జీరో ఫోర్ నైన్ సెవెన్ లెవెన్ మనకిప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమి చెప్పాలి మనకు తెలియాల్సింది ఫస్ట్ వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలియాలి అదే సంబంధం ఇక్కడ కూడా సరిపోతుందో లేదో చూడాలి ఈ రెండింటిలో మనకి రిలేషన్ ఏంటో కన్ఫామ్ అయితే ఆ రిలేషన్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో మనం చెప్పగలము అర్థమైందా ఫస్ట్ ఇక్కడ ఈ లాజిక్ ఏంటో మనం అనుకోవాలి ఎయిట్ నుంచి ఫోర్ సిక్స్ ఎలా వచ్చింది అలానే నైన్ నుంచి సెవెన్ లెవెన్ ఎలా వచ్చింది అనే లాజిక్ తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది ఎస్ చెప్పాలి ఫటాఫట్ చెప్పాలి ఎస్ 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 చెప్పాలి ఇగో చూడండి ఎయిట్ నుంచి ఫోర్ నైన్ సిక్స్ ఎలా వచ్చింది ఇప్పుడు మనం ఎయిట్ క్యూబ్ చేసామనుకో ఏమొచ్చుద్ది ఎయిట్ క్యూబ్ చేస్తే ఫైవ్ ట్వెల్వ్ వచ్చుద్ది అవునా కాదా కానీ ఇక్కడ ఫోర్ నైంటీ సిక్స్ ఉంది అవునా అంటే దాని మీనింగ్ ఇక్కడ నుంచి మనం ఎంత సప్రాక్ట్ చేయాలి సిక్స్టీన్ సప్రాక్ట్ చేయాలి అవునా ఒకవేళ మనం ఇక్కడ నుంచి సిక్స్టీన్ సప్రాక్ట్ చేసినట్లయితే గనక అప్పుడు మనకి ఫోర్ నైంటీ సిక్స్ వస్తుంది అవునా కాదా మరి సిక్స్టీన్ అయింటి దీన్ని ఏమని రాయొచ్చు మనం సిక్స్టీన్ నైన్ దీన్ని ఎయిట్ ఇంటూ టూ అని రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అలానే ఇక్కడ ఇచ్చండి నైన్ క్యూబ్ చేసామనుకోండి నైన్ క్యూబ్ అంటే ఎంత సెవెన్ ట్వంటీ నైన్ అవునా కదా మరి సెవెన్ ట్వంటీ నైన్ నుంచి ఎంత తీస్తే మనకి సెవెన్ లెవెన్ వచ్చుద్ది సెవెన్ లెవెన్ రావాలంటే మనం ఎంత తీసేయాలి ఎయిటీన్ తీసేయాలి మరి ఎయిటీన్ అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు మనం నైన్ ఇంటూ టూ అని రాసుకోవచ్చు అవునా కదా నైన్ ఇంటూ టూ అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని క్యూబ్ చేసి ఈ నెంబర్ని టూతో మల్టిప్లై చేసి ఆ క్యూబ్ వాల్యూ నుంచి మనం సప్రాక్ట్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది అవునా కదా మరి ఆ లాజిక్ ప్రకారం చూసినప్పుడు ఇక్కడ దేనికి ఈ టూ నాట్ ఫోర్ రావడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా థర్టీన్కి ఛాన్స్ లేదు థర్టీన్ క్యూబ్ చాలా ఎక్కువ లెవెన్ క్యూబ్ కూడా చాలా ఎక్కువ అవునా కదా అలానే ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అని సప్రాక్ట్ చేసినప్పుడు మనకి టూ జీరో ఫోర్ వచ్చుందా రాదు అండ్ ఖచ్చితంగా మనకి సిక్స్కి మాత్రమే పాసిబుల్ అవుద్ది కాబట్టి చెక్ చేయండి సిక్స్ క్యూబ్ చేసామనుకోండి మనకి టూ వన్ సిక్స్ వచ్చుద్ది ఇప్పుడు నేను ఏం చేయాలంటే సిక్స్ ఇంటూ టూ సిక్స్ ఇంటూ టూ అంటే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ సప్రాక్ట్ చేసామనుకోండి అప్పుడు మనకి టూ జీరో ఫోర్ వచ్చుద్ది ఓకేనా సో ఆన్సర్ మనకి టూ జీరో ఫోర్ ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు మనకి సిక్స్ ఓకేనా ఎస్ సిక్స్ రైట్ ఆన్సర్ ఎస్ 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 సిక్స్ రైట్ ఆన్సర్ ఎస్ చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు సిక్స్ అని ఎస్ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎస్ సిక్స్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫటాఫట్ ఇది కూడా ఇలాంటి క్వశ్చనే అంటే ఇందాక మనం ఏదైతే చెప్పామో కొంచెం అలాంటి క్వశ్చన్ అనమాట అంటే ఇక్కడ మనం ఫస్ట్ వీళ్ళ మధ్యలో ఉన్న లాజిక్ ఏంటి తెలుసుకోవాలి ఈ రెండింటిలో ఉన్న లాజిక్ ఏంటో తెలిస్తే ఇదే లాజిక్ని ఫాలో అవుతూ ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది ఆ ఆప్షన్ ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట అర్థమైందా ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ థర్టీన్ ఫోర్టీన్ వన్ ఎయిటీ త్రీ అంటే మనకి ట్వంటీ ఫైవ్ నైన్ ఈ రెండింటిని ఉపయోగించి ఫిఫ్టీ సిక్స్ ఎలా వచ్చింది అలానే థర్టీన్ ఫోర్టీన్ ఈ రెండింటిని ఉపయోగించి వన్ ఎయిటీ త్రీ ఎలా వచ్చింది ఈ రెండింటికి మధ్యలో మనం లాజిక్ ఏంటో కన్ఫామ్ చేయగలిగితే గనక అదే లాజిక్ ఫాలో అవుతూ ఉన్న ఆప్షన్ ఏంటో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్ ఎస్ చెప్పాలి ఫటాఫట్ చెప్పాలి ఫటాఫట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి ఇక్కడ ఫస్ట్ లాజిక్ ఏంటో చెప్పండి మీరు ఇక్కడ లాజిక్ ఏంటి చెప్పండి ఒకసారి చూడండి ట్వంటీ ఫైవ్ నైన్ ఈ రెండింటినీ మనం యాడ్ చేద్దాం ట్వంటీ ఫైవ్ నైన్ యాడ్ చేశాను అనుకోండి అప్పుడు మనకి వస్తుందా ట్వంటీ ఫైవ్ నైన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ నైన్ యాడ్ చేస్తే మనకి అప్పుడు థర్టీ ఫోర్ వస్తుంది కానీ థర్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ సిక్స్ రాదే అవునా కదా అంటే ఇక లాజిక్ అది కాదు ఒకసారి గమనించండి ఇప్పుడు నేను నైన్ ఏదైతే ఉందో మధ్యలో ఈ నైన్ని స్క్వేర్ చేసా మధ్యలో మనకి నైన్ ఉంది కదా నైన్ని స్క్వేర్ చేశా నైన్ స్క్వేర్ అంటే ఎంత ఎయిటీ వన్ అవునా కదా నైన్ స్క్వేర్ ఎంత ఎయిటీ వన్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ చేస్తే ఎయిటీ వన్ అయేగా ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ చేస్తే ఎయిటీ వన్ అవునా కదా అంటే మధ్యలో నెంబర్ని స్క్వేర్ చేసి వచ్చే వాల్యూని మీరు చెక్ చేస్తే కనుక ఆ వచ్చే వాల్యూ ఏంటంటే ఈ చివరి రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అలానే ఇక్కడ ఈ ఫోర్టీన్ చూడండి ఫోర్టీన్ని స్క్వేర్ చేసామనుకోండి ఫోర్టీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వన్ నైన్టీ సిక్స్ ఇప్పుడు ఈ వన్ నైన్టీ సిక్స్ ఏమవ్వాలి మనకి ఈ రెండు నెంబర్స్ ఈ రెండు నెంబర్స్ ఏంటి వన్ ఎయిటీ త్రీ ప్లస్ థర్టీన్ ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వన్ నైన్ సిక్స్ వచ్చింది కదా అవునా కదా అంటే మధ్యలో నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అనేది చివరి రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది అదే కదా లాజిక్ మరి అలా సాటిస్ఫై అయ్యేది ఏది ఇప్పుడు నేను ట్వెల్వ్ని స్క్వేర్ చేస్తే నాకు వన్ ఫార్టీ ఫోర్ వచ్చుద్ది కానీ ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ రాదు రాంగ్ ఆన్సర్ అవునా కదా మరి ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి ఒకసారి ఫిఫ్టీన్ని స్క్వేర్ చేస్తే మనకు టూ ట్వంటీ ఫైవ్ అవునా కదా అప్పుడు వన్ నైంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ చేస్తే టూ ట్వంటీ ఫైవ్ సరిపోయింది కదా అంటే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఓకేనా ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫిఫ్టీని స్క్వేర్ చేస్తామో ఫిఫ్టీని స్క్వేర్ చేస్తే టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇది వన్ నైంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ చేస్తే మనకి టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఎస్ సార్ ను ఎస్ 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 ఆప్షన్ ఫోర్ ఫటాఫట్ చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఎస్ ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒకసారి లైక్ చేయండి క్లాస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈసారి ఈ క్లాసులు చెప్పడం వల్ల మాకు ఉపయోగం ఉంది మీరు డైలీ లైవ్ క్లాసులోకి రండి అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి లైక్ కొట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది మనకి ఇమేజ్ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఇమేజ్ అర్థమైందా నాన్ వెర్బల్ రీజనింగ్లో మెర్ర ఇమేజ్ ప్రతిబింబం ఏంటో చెప్పాలి ఈ బొమ్మకి ప్రతిబింబం ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా గమనించండి గమనించి ఈ బొమ్మకి ప్రతిబింబం ఏమిటో చెప్పాలి ప్రతిబింబంలో ఏమవుద్ది ప్రతిబింబంలో ప్రతిబింబంలో ఏమవుద్దంటే లెఫ్ట్లో ఉన్నది రైట్కి వెళ్ళొద్ది రైట్లో ఉన్నది లెఫ్ట్కి వెళ్ళొద్ది కానీ టాప్ బాటమ్ అనేవి మారవు అదే కదా ప్రతిబింబంలో జరిగేది అందుకని ఒకసారి మీరు చూస్తే కనుక ఈ ఆరో ఏమైందంటే ఇట్ సైడ్ ఉంది ఇప్పుడు మెర్రిమేజ్ వేసినప్పుడు ఇటు సైడ్ రావాలి అవునా కదా రైట్ సైడ్ ఉంది కాస్త లెఫ్ట్ సైడ్కి రావాలి చూడండి ఇక ఇక్కడ వచ్చింది ఇక ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది అంటే ఇది అంతా కూడా బాగానే ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు ఇది చూస్తే ఇది ఇలా ఉంది అవునా కదా ఇట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఇప్పుడు ఇది లెఫ్ట్ వైపు ఉన్న లెఫ్ట్ వైపు చూడండి కానీ ఇక్కడ లేదు లెఫ్ట్ వైపు లేదు అంటే ఇది రైట్ సైడ్ ఉంది కాసి ఇప్పుడు లెఫ్ట్కి రావాలి లెఫ్ట్కి రాలేదు రాంగ్ ఆన్సర్ ఇక లెఫ్ట్కి వచ్చింది ఇవి లెఫ్ట్కి వచ్చింది లెఫ్ట్కి వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి ఒకసారి ఇది చూస్తే పైన డాట్ ఉంది పైకి ఏరో ఉంది ఇది ఇప్పుడు ఎడం వైపు ఉంది ఇప్పుడు ఇది కుడివైపుకి రావాలి అవునా కదా ఇది పోయింది ఆల్రెడీ ఇవి కుడివైపుకి వచ్చింది పైన డాట్ పైన యారో బానే ఉంది కుడివైపుకి వచ్చింది పైన డాట్ పైన యారో అవునా కదా పైన డాట్ ఉంది తర్వాత యారో ఉంది ఇది కూడా బాగానే ఉంది ఇక డాట్ యారో అది కూడా బాగానే ఉంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి ఒకసారి చూస్తే ఇది కింద పక్కన ఉంది కింద పక్కన రైట్ సైడ్ కింద పక్కన ఉంది ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కింద పక్క రావాలి లెఫ్ట్ సైడ్ కింద పక్క రావాలి లెఫ్ట్ కింద పక్క రావాలి లెఫ్ట్ సైడ్ కింద పక్క రావాలి కానీ రాలేదు రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ పై పక్క వెళ్ళింది రాంగ్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు ఒకసారి చూడండి ఒకసారి ఇది చూస్తే కనుక ఇది ఇప్పుడు మీకు ఏమైందంటే పై వైపు ఉంది పై వైపున మీరు మేజ్ కట్టినప్పుడు కూడా పైకే ఉండాలి చూడండి ఇక్కడ పైకి ఉంది కా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కిందకు వచ్చేసింది కిందకి అంటే ఇది రాంగ్ ఆన్సర్ మరి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ టూ ఓకేనా ఎస్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ యాక్చువల్గా ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు నేను మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం వల్ల మీకు ఈ క్వశ్చన్ టైం పట్టు పడుతూ ఉండొచ్చు ప్రతి క్వశ్చన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఫటాఫట్ ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు బట్ ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో అది ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కొంచెం టైం టేకింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ మీ అందరు తెలిసిందే మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ రాస్తామో అప్పుడు ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తుంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే చాప్టర్ చాలా సింపుల్ కూడా ఓకేనా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటో చూడండి ఒకసారి సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సబ్సీక్వెంట్లీ రీప్లేస్ ద సైన్స్ అండ్ బ్యాలెన్స్ ద గివెన్ ఆప్షన్ అంటే ఇక్కడ ఇచ్చిన సైన్స్ని రీప్లేస్ చేస్తే ఏ ఆప్షన్ కరెక్ట్గా సాటిస్ఫై చేస్తుంది అంటున్నాడు ఇలాంటి వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ డివిజన్ పర్ఫామ్ చేయాలని చెప్పాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో డివిజన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే దాని మీనింగ్ డివిజన్ ఎక్కడ రావాలి డివిజన్ ఇక్కడ కూడా రావాలి మీ అందరు తెలిసిందే టూ అనేది సెవెన్లో ఎగ్జాక్ట్గా డివైడ్ కాదు అవునా కాదా ఎస్ ఆర్ నో టూ అనేది ఇక్కడ ఖచ్చితంగా డివైడ్ కాదు మరి డివైడ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ రాంగ్ ఆన్సర్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్ ఉంది అవునా కాదా ఫోర్త్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్ ఉంది నో అంటే ఇక్కడ ఇప్పుడు డివిజన్ ఆపరేషన్ రావాలి అవునా కాదా ఒకసారి గమనించండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ డివిజన్ ఉంది ఇక్కడ డివిజన్ ఉంది అంటే దాని మీనింగ్ ఇక్కడ డివిజన్ ఆపరేషన్ పెట్టి మళ్ళీ ఇక్కడ డివిజన్ ఆపరేషన్ పెట్టామనుకోండి అప్పుడు ఫార్టీ టూ డివైడ్ బై టూ డివైడ్ బై సెవెన్ అంటే ఖచ్చితంగా మనకి ఈ నెంబర్ అనేది క్యాన్సిలేషన్ అవ్వదు అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది కానీ ఎప్పుడైతే డివిజన్ ఆపరేషన్ ఉందో ఇక్కడ మల్టీప్లికేషన్ ఆపరేషన్ ఉంది అంటే దాని మీనింగ్ ఫార్టీ టూ ఇంటూ టూ డివైడ్ బై సెవెన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే టూ అనేది సెవెన్లో పోకపోయినా ఫార్టీ టూ అనేది సెవెన్లో పోతుంది అంటే దాని మీనింగ్ ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటున్నా చెక్ చేయండి ఒకసారి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇది ఇంటూ బాడ్మాస్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత తెచ్చింది తర్వాత సపరేక్షన్ అందుకని ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఫార్టీ టూ ఇంటూ టూ డివైడ్ బై సెవెన్ ఇక్కడేమో ప్లస్ లెవెన్ ఇదేమో మైనస్ సెవెంటీన్ ఇది ఒక్కసారి మనం జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే కనుక ఫార్టీ టూ డివైడ్ బై సెవెన్ అంటే మనకిది సిక్స్ అవునా కదా సిక్స్ ఇంటూ టూ అంటే ట్వెల్వ్ మైనస్ లెవెన్ ప్లస్ ట్వల్వ్ అంటే ప్లస్ వన్ సెవెంటీన్ ప్లస్ వన్ అంటే ఎయిటీన్ సరిపోయింది అవునా కదా అంటే మనకి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఎస్ ఎస్ ఫటాఫట్ ఫటాఫట్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఎస్ 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 ఇలాంటి క్వశ్చన్స్ అలా మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంతేగాని ప్రతిదీ చెక్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ టైం అయిపోద్ది ఇలాంటి ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆల్రెడీ నేను మీరు చెప్తున్నాను ఓకేనా ఫటాఫట్ చెప్పాలి నెక్స్ట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకి జాగ్రత్తగా కబ్జా చేస్తే ఇక్కడ వాళ్ళు కొన్ని రూల్స్ ఇచ్చారు అదేంటంటే ఈ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉందంట అంటే ఆర్డ్ వన్ కనుక్కోవాలి ఈ నాలుగు ఆప్షన్స్లో మూడు ఆప్షన్స్ ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి ఒక ఆప్షన్ మాత్రమే లాజిక్ ఫాలో అవ్వట్లేదు ఆ లాజిక్ ఏంటో అడుగు అడుగుతున్నారు వాళ్ళు ఈ లాజిక్ ఇచ్చే ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఇష్టం వచ్చినట్టు విడతీయకూడదు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ థర్టీన్ అన్న నెంబర్ ఉంది దాన్ని మీరు థర్టీన్ని వన్ ఒకసారి త్రీ ఒకసారి అలా విడతీయకూడదు అని ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినమాట బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనించండి దీన్ని బేసేసుకుని ఆయన చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట ఓకేనా వీటిలో ఒక డిఫరెంట్గా ఉంది ఆ డిఫరెంట్గా ఉంది ఏంటో చెప్పాలి త్రీ ఫార్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ వన్ సిక్స్ మీ అందరికీ తెలుసు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ ఏమిటి అని మీరు ఫటాఫట్ ఫటాఫటాన్సర్ చెప్పగలరు ఎస్ ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ చెప్పేస్తున్నారు ఆప్షన్ వన్ ఆన్సర్ ఎందుకంటే ఫోర్ని మనం క్యూబ్ చేస్తే మనకి సిక్స్టీ ఫోర్ వచ్చుద్ది ఫైవ్ని మనం క్యూబ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ వచ్చుద్ది సిక్స్ని మనం క్యూబ్ చేస్తే మనకి టూ వన్ సిక్స్ వచ్చుద్ది కానీ మనం త్రీని క్యూబ్ చేస్తే మనకి ఫార్టీ ఫోర్ రాదు ఎస్ ఆర్ నో అవునా కదా ఎస్ ఆర్ నో త్రీని క్యూబ్ చేస్తే మనకి ట్వంటీ సెవెన్ వచ్చింది కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు ఫార్టీ ఫోర్ ఇచ్చారు రాంగ్ ఆన్సర్ అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అంటే డిఫరెంట్గా ఉన్నది మనకి ఆప్షన్ వన్ డిఫరెంట్గా ఉంది ఎస్ 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 రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ప్రశ్న ఫటాఫట్ చెప్పాలి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించింది వాళ్ళు ఏమంటారంటే ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గోస్ట్ ఈస్ రిటర్న్ యాజ్ ఓఎన్జీసీబీ అండ్ ఎబైడ్ ఈజ్ రిటర్న్ యాజ్ యూటిఎంఆర్క్యూ హౌ విల్ రూల్స్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఈ భాషలో రూల్స్ అనే పదాన్ని ఎలా కోడ్ చేయాలి అని అడుగుతున్నారు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు దీంట్లో మీరు లాజిక్ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవునా కదా ఆ లాజిక్ ఏమి తెలుసుకోవడానికన్నా ముందు మీరు చూస్తే గోస్ట్ అనే పదంలో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి ఎబైడ్ అనే దాంట్లో ఫైవ్ లెటర్స్ ఉన్నాయి రూల్స్ అనే దాంట్లో కూడా ఫైవ్ లెటర్స్ ఉన్నాయి అందువల్ల ఏమిటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఇచ్చిన మూడు వర్డ్స్లో సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే లాజిక్ ఏంటో కనుక్కోవడం మానేసి ఏదైనా లెటర్స్ అనేవి అక్కడ ఇక్కడ కామన్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను అంతేగాని ఇక్కడ ఈ గోస్ట్ గోష్ఠని దాని నుంచి ఓఎన్జిసిబి ఎలా వచ్చినా నేను లాజిక్ తెలుసుకోవట్లా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నా మూడు వర్డ్స్లో కూడా ఐదు లెటర్స్ ఉన్నాయి అందువల్ల నీ లాజిక్ తెలుసు కూడా మానేసేసి లెటర్ ఏదైనా కామన్గా రిపీట్ అయిందా అంటే ఇక్కడ వచ్చిన లెటరే ఇక్కడ కానీ ఇక్కడ కానీ రిపీట్ అయిందో చెక్ చేసుకుంటున్నాను ఒకసారి చూస్తే కనుక ఈ రూల్స్ అనే దాంట్లో ఆర్ యుఎల్ఈఎస్ ఉన్నాయి అవునా కదా మనకి ఇక్కడ ఎస్ వచ్చింది ఎస్ అంటే ఇక్కడ ఇచ్చిన భాష ప్రకారం ఎస్ అంటే ఏంటి ఎస్ అంటే కోడ్ సి ఇచ్చిన భాష ప్రకారం ఎస్ అంటే కోడ్ సి మరి దాని ప్రకారం ఇక్కడ కూడా ఎస్ అంటే కోడ్ సి రావాలి సి అంటే లాస్ట్ లెటర్ మనకి ఆన్సర్లో సి ఉండాలి ఇదిగో సి లేదు రాంగ్ ఆన్సర్ సి లేదు రాంగ్ ఆన్సర్ సి ఉంది సి లేదు రాంగ్ ఆన్సర్ అంటే అప్పుడు ఆన్సర్ ఏమైపోవాలంటే ఆప్షన్ త్రీ ఆన్సర్ అయిపోవాలి ఎస్ రైట్ ఆన్సర్ మీకు ఇంకా ఏదైనా చెక్ చేసుకోవాలి అనిపిస్తే కనుక మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ ఇక్కడ అది లెటర్ ఏముందంటే ఈ ఉంది ఇక ఇక్కడ కూడా ఈ ఉంది ఈ అంటే ఏంటి ఈ అంటే ఏంటంటే క్యూ అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ క్యూ ఉండాలి ఇది ఒక క్యూ కనపడుతుంది నీట్గా అంటే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ మీరు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫటాఫట్ కొట్టచ్చు ఫటాఫట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని తెలిసిపోయింది అంతేగాని మళ్ళీ ఇక్కడ ప్లస్ వన్నా ప్లస్ టూనా మైనస్ త్రీనా మైనస్ నా మైనస్ టూనా ఆ లాజిక్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి చాలా క్లియర్గా ఆన్సర్ ఏంటో కనిపించిపోయింది అందుకని మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే లాజిక్ ఏమిటి అని తెలుసుకోవడం కోసం అనవసరంగా టైం మీరు వృధా చేయకూడదు ఒకవేళ తప్పదు అనుకుంటే ఖచ్చితంగా మనం లాజిక్ ఏంటో కనుక్కోవాల్సిందే బట్ లాజిక్ కనుక్కోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించగలిగితే కనుక అలాంటి సమయంలో మీరు ఆ ప్రశ్నల్ని చాలా తక్కువ సమయంలో ఆన్సర్స్ పెట్టగలుగుతారు ఈ ప్రశ్న వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ నుంచి మీ అందరికీ కూడా నేను టైం ఇస్తాను చెప్పాలి అందరూ కూడా ఆన్స్ చెప్పాలి ఫటాఫట్ బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇది ఏ ప్లస్ బీ మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి ఏ ఇన్ టూ బీ మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ పి ఈస్ బ్రదర్ ఆఫ్ ఆర్ పి అనేవాళ్ళు ఆర్కి సోదరుడని కిందిచ్చిన ఆప్షన్స్లో ఏది సూచిస్తుంది అంటున్నారు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నేను మీకు ఆప్షన్స్ ప్రతిదీ వెరిఫై చేకోకుండా నేను మీకు ఒక సింపుల్ ఆప్షన్ వెరిఫికేషన్ షార్ట్ కట్ చెప్పాను అది ఏమిటి ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది జెండర్ అంటే జెండర్ పురుషుడా స్త్రీడా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ పి ఈజ్ బ్రదర్ అంటే పి అనేవాడు ఇక్కడ పురుషుడి కింద ఉండాలి చెక్ చేద్దాం పి ప్లస్ అంటే ఏమిటి బ్రదర్ అంటే పి పురుషుడు బాగానే ఉంది పి పురుషుడు బాగానే ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా ప్లస్ పి ఇంటూ అంటే ఏమిటి పి ఇంటూ అంటే సిస్టర్ ఇదిగో పి ఇంటూ అంటే సిస్టర్ అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు ఇగో పి ప్లస్ అంటే ఇది కూడా బ్రదర్ అంటే మనకి నాలుగు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది జెండర్ ద్వారా నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ ఎలిమినేషన్ జనరేషన్ జనరేషన్ ఉపయోగించి ఎలిమినేట్ చేయడం జనరేషన్ మీరు బ్రదర్ అన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ మాత్రమే ఉండాలి ఒక జనరే సారీ బ్రదర్ అన్నప్పుడు వాళ్ళ మధ్యలో అసలు జనరేషన్ గ్యాప్ ఉండకూడదు ఎందుకంటే బ్రదర్ అంటే మన జనరేషన్ వాళ్ళే కదా మన సోదరుడు అనేవాడు మన జనరేషన్లోనే ఉంటాడు అంటే వాళ్ళ మధ్యలో జనరేషన్ గ్యాప్ ఉండకూడదు మరి ఉండకూడదు కాబట్టి ఇక్కడ జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏంటి ఇదిగో డివిజన్ అంటే జనరేషన్ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ ఫాదర్ అని చెప్తున్నారు అంటే దాని మీనింగ్ పీకి ఆర్కి మధ్యలో ఏమిటంటే జనరేషన్ గ్యాప్ ఉండకూడదు కాబట్టి డివిజన్ సింబల్ ఉండకూడదు ఇగో పీకి ఆర్కీ మధ్యలో డివిజన్ సింబల్ ఉంది ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ పీకేర్కి మధ్యలో డివిజన్ సింబల్ లేదు బాగానే ఉంది పీకేఆర్కి మధ్యలో ఇక్కడ డివిజన్ సింబల్ లేదు డైరెక్ట్గా ఉంది ఇక్కడ అంటే ఈ రెండింటిలో మనకి ఒకటి ఆన్సర్ ఉండడం ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ప్లస్ అంటే ఏంటి పీఈస్ బ్రదర్ ఆఫ్ ఆర్ ఇది ఓకే సరిపోయింది ఈ ఇంటూ అంటే ఏంటి ఇంటూ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి సిస్టర్ సిస్టర్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ అంటే ఇది ఇక్కడ సాటిస్ఫై అయిపోతుంది రెండు సాటిస్ఫై అయిపోతుంది సారీ ఒకసారి ఇక్కడ మనం మార్చుద్దాం ఇది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ రెండు కూడా కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ మార్చండి డివిజన్ పెట్టండి ఇక్కడ పెడితే అప్పుడు మనకిది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది పి బ్రదర్ ఆఫ్ ఆర్ అంటే ఆప్షన్ టూ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఓకేనా అక్కడ ఆప్షన్ చేంజ్ అయిపోతే రెండు ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది అందుకని ఆప్షన్ చేంజ్ చేయండి అక్కడ ఆప్షన్ చేంజ్ చేయండి సరిపోద్ది ఎస్ 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 ఫోర్త్ ఆప్షన్ మార్చాను ఓకేనా ఫోర్త్ ఆప్షన్ మార్చాను చూసుకోండి ఒకసారి ఓకేనా ఇక్కడ ఇంటూ అంటే ఎవరు సిస్టర్ సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఎవరంటే బ్రదర్ అవుతారు ఓకేనా అంటే పి బ్రదర్ ఆఫ్ ఆర్ ఆప్షన్ టూ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది ఎస్ 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 నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసరికి వాటర్ ఇమేజ్ అర్థమైందా వాటర్ ఇమేజ్ ఈ బొమ్మకి మనం వాటర్ ఇమేజ్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది వాటర్ ఇమేజ్ ఇక్కడ మనకి ఒక బొమ్మ ఇచ్చారు ఓకేనా దీనికి వాటర్ ఇమేజ్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది వాటర్ ఇమేజ్లో ఏమవుద్ది వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది బాటమ్ టాప్ అవుద్ది కానీ లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు ఎడమ వైపు ఉన్నది ఎడం వైపే ఉంటుంది కుడివైపు ఉన్నది కుడివే ఉంటుంది అవునా కాదు మరి ఆ లాజిక్ ప్రకారం చూసినప్పుడు ఎఫ్ ఇలా ఉంది ఇది ఉన్నది కాస్త కిందకి రావాలి ఎడమా కుడి మారకూడదు ఈ లైన్లు కుడివైపోయి ఉన్నాయి కుడివైపు ఉండాలి ఇక కుడివైపు ఉన్నాయి కానీ ఇక్కడ ఎడమవైపు వచ్చింది రాంగ్ ఆన్సర్ కుడివైపు ఉన్నాయి కుడివి ఉన్నాయి బాగానే ఉంది ఇక డి ఇలా కుడివైపు ఉంది ఇప్పుడు ఇది టాప్ బాటం అయినప్పుడు ఏమైందంటే వాటర్ ఇమేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టాప్ బాటమ్ మాత్రమే మారుతుంది అంటే ఇది ఎలానే ఉంటుంది ఇగో డి అన్నింటిలో సేమ్ ఉంది ఓకేనా ఇగో సి ఇలా ఉంది ఇలా ఉన్నది ఇప్పుడు ఏమవ్వాలంటే టాప్ బాటమ్ మాత్రమే ఉండాలి టాప్ బాటమ్ మాత్రమే మారాలి లెఫ్ట్ రైట్ మారకూడదు ఈ సి ఇలా రైట్ వైపు ఉంది రైట్ వైపే ఉండాలి ఇక రైట్ వైపు రైట్ వైపు కానీ ఇక్కడ ఏమైందంటే లెఫ్ట్ వైపు తిరిగిపోయింది రాంగ్ ఆన్సర్ ఇగో సి బానే ఉంది ఇక్కడ ఇప్పుడు ఏ ఇలా ఉంది వాటర్ ఇమేజ్ వేసినప్పుడు కిందకి రావాలి కిందకు వచ్చింది కిందకు వచ్చింది కిందకు వచ్చింది ఓకే బాగానే ఉంది ఓకేనా ఎల్ ఇలా ఉంది ఎల్ అవునా కదా వాటర్ ఇమేజ్ చేసినప్పుడు ఏమవ్వాలంటే రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండాలి కానీ ఇక్కడ చూడండి ఇది ఏమైందంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసింది రాంగ్ ఆన్సర్ ఇది రైట్ సైడే ఉంది అంటే మనకి ఇక్కడ ఏమవ్వాలి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అయిపోవాలి ఎస్ 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 ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఫటాఫట్ ఎస్ ఎస్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం రైట్ ఆన్సర్ వచ్చింది మనకి ఫోర్ రైట్ ఆన్సర్ వచ్చింది క్వశ్చన్ అడిగింది వాటర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది బాటమ్ టాప్ అవుద్ది లెఫ్ట్ రైట్లు మారవు అదే వాటర్ ఇమేజ్ అవునా కాదా నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఇది కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఫటాఫట్ చెప్ప ఆన్సర్ ఏమి వస్తుందో అందరూ కూడా కమెంట్స్ ఆన్స్ ఏమి వస్తుంది చెప్పాలి క్వశ్చన్ వాళ్ళు ఏమవుతున్నారండి ఇక్కడ బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ టూ సైన్స్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బీ ఈక్వేషన్ విల్ బీ నాట్ కరెక్ట్ అండ్ ఏది కరెక్ట్ కాదు అని అంటున్నారు అనమాట ఇక్కడ జనరల్గా ఏంటంటే ఏది కరెక్ట్ అంటారు కానీ ఈసారి వాళ్ళు ఏది కరెక్ట్ కాదు అన్నారు సింబల్స్ని ఎంటర్చేంజ్ చేసినప్పుడు చూద్దాం ఏది కరెక్ట్ కాదు ప్లస్ మైనస్ మార్చాలి అంటే ప్లస్ ప్లేస్లోకి మైనస్ పెట్టుకోవాలి మైనస్ ప్లేస్లోకి ప్లస్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వాళ్ళు ఏమంటారంటే ఈక్వేషన్ విల్ నాట్ బీ కరెక్ట్ అంటున్నారు చూద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రకారం మనం చూస్తే కానీ డివిజన్ పర్ఫామ్ చేయాలి ఎయిట్ డివైడ్ బై త్రీ అంటే సిక్స్ సారీ ఎయిటీన్ డివైడ్ బై త్రీ అంటే సిక్స్ ఎయిటీన్ ఇన్ టు ఫైవ్ ఫార్టీ అవునా కదా ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ సిక్స్ మైనస్ ఫార్టీ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది టెన్ టెన్ మైనస్ ఫార్టీ చేసామనుకోండి థర్టీ అంటే జనరల్గా ఇక్కడ మనకి మైనస్ థర్టీ వస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు థర్టీ అని రాశారు ఓకేనా సరే ఇది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టామనుకోండి అప్పుడు మనకి డివిజన్ ఆపరేషన్ ఫస్ట్ కాబట్టి త్రీ డివైడ్ బై వన్ అంటే త్రీ ఫోర్ సిక్స్ టైమ్స్ చేస్తే ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ మైనస్ సెవెన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ మైనస్ సెవెన్ ప్లస్ త్రీ చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి ట్వంటీ ఫోర్ మైనస్ సెవెన్ చేసామనుకోండి సెవెంటీన్ అవునా సెవెంటీన్ ప్లస్ త్రీ చేస్తే ట్వంటీ ఓకేనా ట్వంటీ ఇది సరిపోయింది కదా నెక్స్ట్ అలానే ఇచ్చోండి ఒకసారి ప్లస్ ప్లేస్లో మైనస్ మైనస్ ప్లేస్లో ప్లస్ సిక్స్ త్రీ టైమ్స్ సిక్స్ డివైడ్ బై త్రీ అంటే టూ ఎయిటీన్ ఇంటూ టూ సిక్స్టీన్ ఎయిటీన్ మైనస్ సిక్స్టీన్ అంటే టూ టూ ప్లస్ అంటే థర్టీన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కాబట్టి ఇది నాట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ మనకి మైనస్ థర్టీ వచ్చింది ఇక్కడ అవునా కదా కానీ మిగిలిన సాటిస్ఫై అవుతుంది ఇది కండిషన్ సాటిస్ఫై అయింది ఇది సాటిస్ఫై అయింది మీరు ట్రై చేసి ఇది కూడా సాటిస్ఫై అవుతుంది కానీ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ నాట్ బీ కరెక్ట్ ఏది కరెక్ట్గా ఉండదు అన్నాడు యాక్చువల్గా ఏమిటండి ఇది కరెక్ట్ అయింది ఇది కరెక్ట్ అయింది కరెక్ట్ అయింది అంటే ఇది మనకి థర్టీ కాదు రావాల్సింది మైనస్ థర్టీ రావాలి అంటే ఏది కరెక్ట్గా లేదు అంటే ఆప్షన్ వన్ కరెక్ట్గా లేదు ఎస్ ఆప్షన్ వన్ ఫోర్ కాదు ఫోర్ కాదు క్వశ్చన్ అడిగింది విచ్ ద ఫారింగ్ ఈస్ నాట్ కరెక్ట్ ఫోర్ కూడా మీరు కాల్చోండి ఇక్కడ మీరు ఫోర్ చెక్ చేస్తే మైనస్ ప్లేస్లో ప్లస్ ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టుకోండి ఎయిట్ డివైడ్ బై టూ చేస్తే ఫోర్ వచ్చుద్ది అవును కదా నైన్ సిక్స్ నైన్ చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఫోర్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ సెవెన్ చేస్తే ఫిఫ్టీ వన్ సరిపోయింది కదా అంటే ఇక్కడ మనకి ఇది సాటిస్ఫై అయింది ఇది సాటిస్ఫై ఇది సాటిస్ఫై అయింది క్వశ్చన్ అడిగింది విచ్ ఈస్ కరెక్ట్ అన్లా విచ్ ఇస్ నాట్ ఏది కరెక్ట్ కాదు అంది మరి ఏది కరెక్ట్ కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకి మైనస్ థర్టీ వస్తే ప్లస్ థర్టీ ఉంది ఫస్ట్ ఆప్షన్ జార్ చెక్ చేసుకోవాలి అర్థమైందా ఎస్ 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 ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బాబు క్వశ్చన్ సరిగ్గా చదువుకోమ్మా మండలా క్వశ్చన్ సరిగ్గా చదువుకో మందల ఫస్ట్ నువ్వు క్వశ్చన్ సరిగ్గా చూడి ఇక్కడ క్వశ్చన్ అడిగింది నాట్ కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అన్నారు ఏది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఇది సరిపోతుంది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ మరి ఏది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ థర్టీ వస్తుంది అర్థమైందా కానీ ఇక్కడ వాడు ప్లస్ థర్టీ ఇచ్చాడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ ఆన్సర్ అవుద్ది ఓకేనా ఎస్ 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 క్వశ్చన్ సరిగ్గా చదవాలి ఎలా పడితే అలా ఎగ్జామినేషన్ రాయడం కాదు కళ్ళు మూసుకుని ఎగ్జామినేషన్ రాస్తే ఎగ్జామినేషన్లో మార్కులు రావు ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఎగ్జామినేషన్ రాయాలి ఓకేనా క్లాస్ నచ్చితే అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడుతున్నాయి సార్ మీరు లైవ్లోకి రావడం వల్ల మాకు ప్రతిరోజు మా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది క్లాసెస్ ఉపయోగపడుతున్నాయి అని అన్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఒకసారి ఇక ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి అంటున్నారు ఈ సిరీస్లో చూడండి ఒకసారి సిజెడ్ ఎన్ఎం ఎఫ్ఎక్స్ ఓఎల్ ఐవిపికే క్వశ్చన్ మార్క్ ఓఆర్ఆర్ఐ ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది అంటే ఇక్కడ ఈ సిరీస్లో ఇక్కడ ఏం రావాలి ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న చూడండి ఇక్కడ జాతీయ చేస్తే ఎమ్మ తర్వాత ఎంఎన్ఓ ఎల్ఎం ఓకే ఇంటి నుంచి చూద్దాం చూడండి ఐజేకేఎల్ఎం అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి ఇక్కడ జే రావాలి జే జే అవునా కదా ఐ లాస్ట్ లెటర్ ప్రకారం జే రావాలి జే ఇదిగో ఇక్కడ జే ఉంది ఇదిగో ఇక్కడ కూడా జే ఉంది ఇక్కడ జే లేదు రాంగ్ ఆన్సర్ జే లేదు రాంగ్ ఆన్సర్ ఓకేనా తర్వాత ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ క్యూ ఉంది చెక్ చేయదు చెక్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అందుకని చెక్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెకండ్ లీటర్ చెక్ చేయకుండా ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ లీటర్ కాకుండా థర్డ్ లీటర్ చెక్ చేస్తున్నాను ఆర్ తర్వాత ఏంటో తెలియదు ఇక్కడ ఇది వి తర్వాత చూడండి వి డబ్ల్యూ ఎక్స్ అని డబ్ల్యూ వదిలేసాం ఎక్స్ తర్వాత వైజెడ్ వై వదిలేసాం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆర్ తర్వాత ఎస్ వదిలేసి టీ రాయాలి టీ టీ ఉండాలి ఇక్కడ ఏముంది ఇక్కడ ఇక్కడ ఎస్ ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్ టీ కావాలి టీ ఇదిగో టీ ఉంది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఎల్టీ క్యూజే

ఇప్పుడు ఒకసారి కన్క్లూషన్ చూద్దాం కన్క్లూజన్ చూడండి ఒకసారి సమ్ ర్యాబిట్ ఆర్ బ్లాక్ ఇదిగో ర్యాబిట్టు ఇదిగో బ్లాక్ ర్యాబిట్ టు బ్లాక్ కలిసి ఉన్నాయా కలిసి లేవు రాంగ్ ఆన్సర్ సమ్ డాగ్స్ ఆర్ బియర్స్ ఇదిగో డాగ్ ఇదిగో బియర్ ఆబ్వియస్లీ ఈ మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది అందుకనే సమ్ డాగ్స్ ఆర్ బియర్ రైట్ ఆన్సర్ ఆల్ బియర్స్ ఆర్ డాగ్స్ చూడండి బియర్స్ అనేవి డాగ్స్ లోపలే ఉన్నాయి అందుకని ఆల్ బియర్స్ ఆర్ డాగ్ రైట్ ఆన్సర్ అంటే సెకండ్ థర్డ్ రెండు కూడా రైట్ ఆన్సర్ సెకండ్ థర్డ్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ కన్క్లూషన్ టూ అండ్ త్రీ ఫాలోస్ ఎస్ కన్క్లూజన్ టూ అండ్ త్రీ ఫాలోస్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ కన్క్లూజన్ టూ అండ్ త్రీ ఫాలోస్ ఎస్ 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 ఆప్షన్ వన్ కన్క్లూజన్ టూ అండ్ త్రీ ఫాలోస్ నెక్స్ట్ చూడండి ఇది ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న ఎనాలజీ ఇప్పుడు విలద్దరి మధ్యలో ఒక పోలిక ఉంది ఆ పోలికేంటో తెలిస్తే ఆ పోలిక ప్రకారం దీనికి ఆన్సర్ ఏమవుద్ది అని ప్రశ్న అడుగుతున్నారు అర్థమైందా విలద్దరి మధ్యలో పోలిక ఉంది ఆ పోలిక ఏంటో తెలిస్తే ఆ పోలిక ప్రకారం దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పాలి క్లాత్ క్లాసెట్ గన్ ఏమిటి క్లాత్ క్లాసెట్కి ఉన్న బంధం ఏమిటంటే క్లా క్లాత్ తీసుకువెళ్ళి ఎక్కడైతే మనం పెడతామో దాన్నే క్లాసెట్ అని పిలుస్తాం అలానే గన్ని తీసుకువెళ్ళి పెట్టే ప్లేస్ని ఏమంటామంటే ఆర్మరీ అర్థమైందా గన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్ని ఆర్మరీ అంటాము ఓకేనా క్లాత్ క్లాత్ సెట్ అంటే క్లాత్ తీసుకువెళ్ళి పెట్టే ప్లేస్ని క్లాత్ సెట్ అంటాం అలానే గన్ను తీసుకువెళ్ళి పెట్టే ప్లేస్ని ఆర్మీ అంటాం అందుకని ఆప్షన్ ఏమవుతుందంటే దీనికి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుద్ది యాస్ ఫటాఫట్ బుల్లెట్ కాదు గన్లో బుల్లెట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి క్లాత్ క్లాత్ సెట్ క్లాత్లో క్లాత్ సెట్ ఉంటుందా లేదు క్లాత్ తీసుకువెళ్ళి ఎక్కడైతే పెడతామో దాన్నే క్లాత్ సెట్ అంటాం నెక్స్ట్ చూడండి అక్కడ ఒకసారి నెక్స్ట్ ఇది కూడా మనకి ఒక రకంగా ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న థర్టీ నైంటీ త్రీ వన్ ఫార్టీ టూ వన్ థర్టీ టూ టూ ఇప్పుడు ఫస్ట్ మీరు వీళ్ళద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటో తెలిస్తే అదే లాజిక్ ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్ అసలు మీరు ఆ లాజిక్ ఏంటి తెలుసుకోండి థర్టీ నైంటీ త్రీ వన్ ఫార్టీ టూ వన్ థర్టీ టూ టూ అసలు మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే ఈ నైంటీ త్రీ అనే నెంబరు థర్టీ వన్ నుంచి ఎలా వస్తుంది థర్టీ ప్లస్ వన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుందంటే థర్టీ వన్ వస్తుంది ఈ థర్టీ వన్ని మనం ఇంటూ త్రీ చేసామనుకోండి అప్పుడు మనకి నైంటీ త్రీ వస్తుంది ఓకేనా అదే లాజిక్ ఒకసారి దీన్ని కూడా అప్లై చేస్తాను ఫార్టీ టూ ప్లస్ టూ చేసామనుకోండి అప్పుడు మనకి ఫార్టీ ఫోర్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంటూ త్రీ చేసామనుకోండి అప్పుడు మనకి వన్ థర్టీ టూ వస్తుంది ఓకేనా అంటే మనకి లాజిక్ ఏంటి తెలిసిపోయింది లాజిక్ ఏంటి తెలిసిపోయింది కాబట్టి అదే విధంగా సేమ్ లాజిక్ ఫాలో అవుతూ ఏ ఆప్షన్ ఉందో చెక్ చేయండి ఫోర్ ప్లస్ ఫైవ్ చేస్తే నైన్ నైన్ ఇంటూ త్రీ చేస్తే సిక్స్టీ వచ్చా రాదు రాంగ్ ఆన్సర్ అలానే మీరు చెక్ చేసుకుంటూ పోతే ఆప్షన్ ఫోర్ సాటిస్ఫై చూడండి త్రీ ప్లస్ సెవెన్ చేస్తే టెన్ టెన్ ఇంటూ త్రీ చేస్తే థర్టీ సరిపోయిందా లేదా త్రీ ప్లస్ సెవెన్ త్రీ ప్లస్ సెవెన్ చేస్తే మనకి ఏమొస్తుంది టెన్ వస్తుంది టెన్ ఇంటూ త్రీ చేసామనుకోండి అప్పుడు మనకి థర్టీ సరిపోతుంది ఎస్ ఆర్ నో ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఫటాఫట్ ఎస్ 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 ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అందరికి వచ్చిందా ఫోర్ రైట్ ఆన్సర్ ఎస్ ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న స్పారోస్ ట్రీ అంటే స్పారోస్ అనగా మీ అందరు తెలిసిందే గోరింకలు అవునా స్పారోస్ ట్రీ అంటే స్పారోస్ అనేవి ట్రీ మీద ఉంటాయి కౌస్ బీచ్లో ఉంటాయా లేదు ఫిష్ వాటర్లో ఉంటాయి నిజమేగా మరి ఫిష్ వాటర్లో ఉంటుంది అంటే స్పారోకి ట్రీకి ఉన్న సంబంధం ఏంటంటే స్పారో ట్రీ మీద ఉంటుంది అలానే ఫిష్ వాటర్లో ఉంటుంది వాటర్లో అందుకని ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ టూ ఆన్సర్ అవుతుంది ఎస్ ఆప్షన్ టూ ఫటాఫట్ ఆప్షన్ టూ ఆన్సర్ అవుతుంది ఎస్ నెక్స్ట్ ఇచ్చుకోండి ఇది మనకి లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న ఏసీసీ యుజెడ్డి ఓడబ్ల్యూఈ ఐటీఎఫ్ నెక్స్ట్ ఏం రావాలి అంటున్నారు ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ రావాల్సింది ఏంటో చెప్పండి ఒకసారి మీరు చూస్తే సిడిఈఎఫ్ తర్వాత ఎవరు రావాలి జీ రావాలి అవునా కదా సిడిఈఎఫ్ తర్వాత జీ రావాలి అంటే లాస్ట్ లెటర్ జీ ఇక్కడ జీ లేదు రాంగ్ ఆన్సర్ జీ లేదు రాంగ్ ఆన్సర్ జీ లేదు రాంగ్ యాన్సర్ ఇక్కడ జీ ఉంది అవునా కదా రైట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మీరు మిగిలిన వాటిని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆప్షన్ హెల్మేట్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ హెల్మేట్ అవ్వతే మిగిలిన రెండు లెటర్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ మనం ఒక లెటర్ చూసాము చూడగానే ఆప్షన్స్ చూస్తే మనకి నాలుగు ఆప్షన్స్లో మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి అంటే దాని మీనింగ్ మనకి ఆన్సర్ అని తెలిసిపోయింది ఎస్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఫడాఫట్ ఎస్ ఫోర్ రైట్ ఆన్సర్ ఫడాఫట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది డిక్షనరీ ఆర్డర్కి సంబంధించిన ప్రశ్న డిక్షనరీ ఆర్డర్ ఏమడుతున్నారంటే వాళ్ళు ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ విచ్ వర్డ్ విల్ కమ్ థర్డ్ పొజిషన్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు థర్డ్ పొజిషన్లో ఏమొచ్చుద్ది అంటున్నారు డిక్షనరీ హార్టల్ అరేంజ్ చేసినప్పుడు చూద్దాం ఒకసారి థర్డ్ పొజిషన్లో ఏమిటో ఇవి మేము చూస్తే చూస్తే ఎస్ఐసికే ఎస్ఐసీకే ఎస్ఐసీకే ఎస్ఐసికే ఎస్ఐసికే అన్నిట్లో కామన్గా ఉంది అవునా కాదా అంటే దాని మీనింగ్ ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది ఎందుకంటే ఇది ఎస్ఐసికేతో ఆగిపోయింది కాబట్టి అది ఫస్ట్ ప్లేస్ కానీ మనకు కావాల్సిన థర్డ్ ప్లేస్ ఇప్పుడు కే తర్వాత నేను చూడాలి కే తర్వాత చూస్తే ఎల్లో ఎల్లో ఈ ఎన్ ఉంది మరి అప్పుడు మనకి తెలిసిందే మీకు నెక్స్ట్ ఈ రావాలి ఈ ఆల్ఫబెట్ ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు ఈ రావాలి ఎందుకంటే ఎల్లో ఈఎన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఈ మొదటగా వచ్చుద్ది ఈ తర్వాత నెక్స్ట్ ఎల్ ఎల్ ఎన్ ఉన్నాయి మీ అందరూ తెలుసు ఫస్ట్ ఎల్ రావాలి తర్వాత ఎన్ రావాలి మరి ఎల్లలో రెండు ఉన్నాయి ఎల్లో రెండు ఉన్నాయి కాబట్టి ఎల్ తర్వాత చూస్తే ఇక్కడ ఈ ఉంది ఇక్కడ వై ఉంది అప్పుడు ఈజీగా చెప్పొచ్చు ఈ వైలో మొదటిగా ఎవరు రావాలంటే ఈనే రావాలి అంటే ఆన్సర్ అప్పుడు ఏం రావాలి అంటే మూడో స్థానంలో ఎస్ఐసీకేఎల్ఈ ఎస్ఐసికేఎల్ఈ అంటే ఆప్షన్ టూ ఆన్సర్ అవ్వాలి డిక్షనరీ ఆర్డర్లో పెట్టినప్పుడు మూడో స్థానంలో ఏం రావాలి అంటే ఆప్షన్ త్రీ ఎస్ ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ప్రశ్న ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఎర్లీ ఇస్ రిటన్ యాస్ జెడ్ ఎన్ఎస్ సిఎఫ్ అండ్ గేజ్ ఈజ్ రిటన్ యాస్ ఎఫ్ఐ హౌ విల్ ఇన్బాక్స్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఇన్బాక్స్ అనేది ఆ భాషలో ఏమని రాస్తారంటున్నారు మీరు చూస్తే ఎర్లీ అనే దాంట్లో ఐదు లెటర్స్ ఉన్నాయి గేజ్ అనే దాంట్లో ఐదు లెటర్స్ ఉన్నాయి ఇన్బాక్స్లో కూడా ఐదు లెటర్స్ ఉన్నాయి అందువల్ల ఇక్కడ ఎక్కడైనా కామన్గా రిపీట్ అయిన లెటర్స్ ఉన్నాయా అని చూస్తే ఈ రెండిట్లో కూడా ఎక్కడ మీకు ఇన్బాక్స్లో ఉన్న లెటర్ ఎక్కడా కనిపించడం లేదు అవునా కదా మరి కనిపించలేదు కాబట్టి నేను కామన్ లెటర్ను ఉపయోగించి పెట్టడం లాజిక్ కుదరట్లేదు అందుకని ఇక్కడ అసలు లాజిక్ ఏంటి తెలుసుకుందాం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి ఈకి లాస్ట్ ఇక్కడ చూడండి ఈకి ప్లస్ వన్ చేస్తే ఎఫ్ అంటే ఫస్ట్ లెటర్కి లాస్ట్ రాశారు అలానే ఏకి ప్లస్ టూ చేస్తే మనకి సి అంటే సెకండ్ లెటర్కి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఇచ్చారు ఇక్కడ కూడా లాజిక్ మ్యాచ్ అవుతుందని చూద్దాం ఫస్ట్ లెటర్ జీ జీకి ప్లస్ వన్ చేస్తే లాస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ హెచ్ సరిపోయింది కదా అంటే ఫస్ట్ లెటర్కి ప్లస్ వన్ చేసి లాస్ట్లో రాశారు ఇక్కడ ఐ ఉంది ఐకి ప్లస్ వన్ చేస్తే జే రావాలి జే లాస్ట్లో ఉండాలి ఇదిగో జే లాస్ట్లో ఉంది జే లాస్ట్లో లేదు జే లాస్ట్లో ఉంది జే లాస్ట్లో లేదు అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి ఇదేనవ్వాలి నెక్స్ట్ ఏ ఉంది ఏకి సారీ ఇక్కడ సెకండ్ లెటర్ చూడండి సెకండ్ లెటర్ ఎన్ ఎన్కి ప్లస్ టూ ప్లస్ టూ చేయాలి సెకండ్ లెటర్ ప్లస్ టూ ఎన్కి ప్లస్ టూ చేస్తే పి రావాలి అంటే లాస్ట్ ఇది సెకండ్ లెటర్ పి ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ పి ఉంది అవునా కదా ఇక్కడ క్యూ ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇక్కడ పి ఉంది రైట్ ఆన్సర్ ఎందుకంటే మనం సెకండ్ లెటర్కి ప్లస్ టూ చేస్తే లాస్ట్లో సెకండ్ లెటర్ రావాలి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఎన్నకి ప్లస్ టూ చేసినప్పుడు పి రావాలి అవునా కదా అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ పి రావాలి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ పి ఆప్షన్ త్రీలో ఉంది త్రీ రైట్ ఆన్సర్ ఎస్ ఓకేనా ఫటాఫట్ ఎస్ 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 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కార్ట్ లైట్ ఈస్ కోల్ డ్యాష్ స్ట్రా హ్యాండిల్ ప్లగ్ లైట్ ఈస్ కోల్ డాస్ టోస్ హ్యాండిల్ కార్ట్ ప్లగ్ ఈజ్ కోల్ డాస్ టోస్ స్ట్రా వాట్ ఈస్ ద కోడ్ వర్డ్ ఫర్ కార్ట్ కార్ట్ కోడ్ ఏంటి అంటున్నారు జాగ్రత్త గమనించండి కార్ట్ ఇక్కడ ఉంది అలానే కార్ట్ ఇక్కడ కూడా ఉంది కార్ట్ ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో అంటే ఇక్కడ అలానే ఇక్కడ కామన్గా ఏముంది ఈ రెండింటిలో కామన్గా స్ట్రా ఉంది అంటే కాట్కి కోడి ఏం అవ్వాలి అంటే స్ట్రా అవ్వాలి ఓకేనా ఎందుకంటే ఇక్కడ కాట్ ఉంది ఇక్కడ కాట్ ఉంది ఈ రెండింటిలో కాట్ ఉంది కాబట్టి కామన్గా కనిపించే కోడి ఈ రెండిట్లో ఎవరంటే స్ట్రా అందుకనే కాట్కి కోడి ఏమిటి అంటే స్ట్రా ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఇది మనకి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది ఓకేనా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్త గమనించి ఆన్సర్ ఏంటి చెప్పండి ఇక్కడ రేమాండ్ ఎలా వచ్చింది కమాండ్ ఎలా వచ్చింది కంపేర్ ఏమవుతుంది అని అంటున్నారు ఓకేనా జాగ్రత్త గమనించి మీరు ఆన్సర్ ఏంటో చెప్పాలి రేమాండ్ ఏమైందో చూశారు కమాండ్ ఏమైందో చూశారు దాన్ని బేస్ చేసుకుని కంపేర్ ఏమవుతుందో చెప్పాలి ఓకేనా ఒకసారి చూడండి నేను దీన్ని ఇలా ఇక్కడికి హాఫ్ చేస్తే ఎంవైఏఆర్ ఎంవైఏర్ రాశారు అంటే బ్యాక్ నుంచి రాసుకుని వచ్చు సార్ నాలుగు లెటర్ల తర్వాత సగం చేస్తే బ్యాక్ నుంచి రాస్తారు ఎంవైఏఆర్ అని ఇక్కడ కూడా చూడండి నాలుగు లెటర్ల సగం చేస్తే ఎంఎంఓసి ఎంఎంఓసి ఓకేనా అలానే ఇక్కడ నాలుగు లెటర్ల తర్వాత సగం చేస్తే పిఎంఓసి రావాలి పిఎంఓసి పిఎంఓసి చూడండి పిఎంఓసి పిఎంఓసి ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ ఫోర్ ఆన్సర్ అదైందా నాలుగు లెటర్ల తర్వాత ఇక్కడ డివైడ్ చేసి వెనకాల నుంచి రాశారు ఎంవైఏఆర్ ఎంవైఏఆర్ అలానే నాలుగు లెటర్తో డివైడ్ చేసి ఎంఎంఓసి ఎంఎంఓసి నాలుగు లెటర్తో డివైడ్ చేసి పిఎంఓసి 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 ఆప్షన్ ఫోర్లో ఉంది ఫోర్ రైట్ ఆన్సర్ ఎస్ ఓకేనా సో దీంతో మనకి టోటల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీరు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సెనోగ్రాఫర్ జీడిసిపిఓ ఏవి రాసినా సరే అలానే రైల్వే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి గానీ ఏఎల్పీ కానీ జేఈ కానీ ఎలాంటివి రాసినా సరే అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉపయోగపడే విధంగా ఈ క్లాస్ని మనం డిజైన్ చేయడం జరిగింది అన్నమాట ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనం ఫటాఫట్ సాల్వ్ చేయడం జరిగింది మీరు కూడా మీ వచ్చిన ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి ఈ లైవ్ క్లాస్ చూడడం అయిపోయిన తర్వాత కూడా మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ ఒకసారి నేను చూస్తాను అండ్ నేను దాని చెప్పిన విధంగా రైల్వే ఏఎల్పీకి సంబంధించిన న్యూ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి అన్నమాట మీకు సిబిటీ వన్ స్పెషల్ బ్యాచ్ సపరేట్గా ఉంది సిబిటీ వన్ అండ్ టూ కలిపి కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు క్లాస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి అలానే ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా మీకు కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ సిలబస్కి అనుగుణంగా న్యూ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేసిన బ్యాచ్స్ అనమాట అలానే రైల్వే జీడీ పాయింట్ ఆఫ్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం జీడీ స్పెషల్ బ్యాచ్ ట్రిబిల్ నైన్ రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు క్లాస్ సెపరేట్గా ఉంటాయి క్లాస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మెటీరియల్స్ కూడా దీంట్లోనే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు క్లాస్ సెపెట్గా ఉంటాయి అలానే గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట మనకి గ్రూప్ టూకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ స్పెషల్ బ్యాచ్ ఉంది అలానే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ స్పెషల్ బ్యాచ్ ఉంది సింగిల్ సబ్జెక్ట్స్ మెంటల్ ఎబిలిటీ కానీ సొసైటీ కానీ హిస్టరీ కానీ ఇవి కూడా మనకి సింగిల్గా స్పెషల్ బ్యాచ్ అని అవైలబిలిటీ ఉన్నాయి తెలుగు మీడియం క్లాస్ సెప్పటిగా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెప్పటిగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మీకు ఆఫర్లో ట్రిపుల్ నైన్ రూపీస్కి ఎయిట్ నైన్ నైన్ రూపీస్కి వన్ జీరో నైన్ టూ జీరో రూపీస్కి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి రైల్వేకి సంబంధించి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు వెరీ సూన్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన టార్గెట్ బ్యాచెస్ అనమాట రైల్వే కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో మీకు బేసిక్ లేని అడ్వాన్స్ వరకు మీకు కంప్లీట్గా మీ నోటిఫికేషన్కి అనుగుణంగా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుద్ది దాంతోపాటు మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అలానే మీకు ఫుల్ ఎంత ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుద్ది ఎస్ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ ఎంటీఎస్ టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఎస్ఎస్సీ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అన్నమాట ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అలానే జిఎస్ పాయింట్ ఆఫ్లో హిస్టరీ జోగ్రఫీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ ప్రొస్టెన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ క్లాసెస్ మీకు కవర్ చేయడంతో పాటు బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అలానే ప్రతి టాపిక్ అవ్వడానికి దాని సంబంధించిన టాక్ ఎగ్జామినేషన్స్ ఫుల్ ఇన్ ఎగ్జామ్స్ కూడా దీనికి చేయడం జరుగుతుంది ఈ బ్యాచెస్ మీకు ఇంగ్లీష్ మీడియం మీడియం రెండు మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి ఇది మీకు ఆఫర్లో టూ థౌసండ్ టూ హండీ ఫిఫ్టీ రూపీస్కి అలానే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి అలాగే ఎవరైతే స్టూడెంట్స్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని రైల్వే ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ కవర్ చేయడం జరుగుద్ది అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చేత బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక్కొక్క సబ్జెక్ట్కి బెస్ట్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి మనం క్లాస్ చెప్పడం జరిగిందన్నమాట తెలుగు మీడియం క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి ఇందులో మీకు అర్థమేటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ హిస్టరీ జోగ్రఫీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అలానే మీకు కంప్యూటర్ అవర్నెస్ బ్యాంకింగ్ అవర్నెస్ స్ట్రాటిజీకి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ చెప్పించడం పాటు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అలానే ప్రతి టాపిక్ కావడానికి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుందన్నమాట ఈ కాన్ ప్యాక్ మీరు తీసుకుంటే కనుక బ్యాంకింగ్ సంబంధించిన పిఓ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ ఎస్ఎస్ఎస్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు ఇది మీకు ఆఫర్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది అనే బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్గా అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అది మీరు ఐబీపీఎస్ పిఓ క్లర్క్ రాసినా ఎస్బీఐ పిఓ క్లర్క్ రాసిన రీజనల్ రూరల్ బ్యాంక్ పీవో క్లర్క్ రాసినా సరే మీకు ఉపయోగపడే విధంగా దీంట్లో కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బ్యాంక్ ఎగ్జామినేషన్ కావాల్సిన విధంగా బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్తో క్లాస్ అని కూడా డీల్ చేయడం జరిగింది అన్నమాట తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటిక ఉంటాయి మీకు దీంట్లో క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే స్టూడెంట్స్ అర్థమేడి రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ప్రిలిన్స్ మెయిన్స్ వండలికి ఉపయోగపడే విధంగా అన్ని కాంపిటీ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని నేనే మీకు మొత్తం మూడు సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరుగుద్ది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు క్లాస్ చెప్పండి ఉంటాయి ఇందులో మీకు సెవెంటీ ఎయిట్ టాపిక్స్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దీంట్లో సెవెన్ థౌసండ్ సెవెన్ 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 క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతున్నమాట నాలుగు వందల యాభై పైన క్లాస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా నాన్ విద్యార్థి కూడా అదే విధంగా ఒక్కొక్క చాటర్ని ఇన్ డీటెయిల్డ్గా గా నేనే చెప్పబోతున్నమాట ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా నాలుగు వందల యాభై పైన క్లాసులు ఉంటాయి ఈ బ్యాచ్ మీకు ఇప్పుడు ఆఫర్ అవైలబుల్ ఉంది ఇది మీకు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలానే వన్ ఇయర్ అవైలబిలిటీ ఉంది అనమాట మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అలాగే మీరు ఎవరైతే ఐసెట్ కానీ సిట్టి కానీ డిఫెన్స్కి కానీ లేదా మీరు డిఏఓ ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక వాటి కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే స్టూడెంట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామినేషన్స్ రాస్తూ స్టేట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఏపీ వాళ్ళకి స్పెషల్ కాంపాక్ తెలంగాణ వాళ్ళకి స్పెషల్ కాంపాక్ అవైలబుల్ ఉంది ఈ కాంపాక్ స్పెషాలిటీ ఏంటంటే మీకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామేషన్ రాసుకునే విధంగా ఈ కాంపాక్ని డిజైన్ చేయడం జరిగింది ఇందులో మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు క్లాస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి కంప్లీట్గా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాసుకునే విధంగా ఈ బ్యాచ్ అనేది మీకు ఉంటుందన్నమాట అలా ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా కాంపిట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటారో డెఫినెట్గా వాళ్ళ కోసం కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట మీరు ఫ్రీ డెమో క్లాసెస్ వినొచ్చు ఫస్ట్ ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు డెమో క్లాసెస్ విని మీ క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద స్కూల్కి నెంబర్స్ కాల్ చేయండి నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్